ఎస్, మంచిర్యాల వెళ్దాం. మంచిర్యాలలో మా ప్రతినిధి నరేష్ మనకి అందుబాటులో ఉన్నారు. సో సింగరేణికి సంబంధించి కార్మిక గణిలో అధికార నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇద్దరు కార్మికులు మృతి చెందారు. సో నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు, అధికారుల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్మికుల రక్షణ చర్యలు పాటించట్లేదని, అలాంటి అధికారులు కూడా పూర్తిస్థాయిలో చేతులు తీసిన వైనం కనిపిస్తూ ఉంది. సో కార్మికుల కుటుంబాల్లో ఎవరైతే కార్మికులు చనిపోతున్నారో తీవ్ర విషాదం. కుటుంబం జీవనాధారం కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకు న్యాయం చేయాలని కార్మిక సంఘాలు ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎస్, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్, చెప్పండి నరేష్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు ఆర్థిక సంవత్సరం సమీపిస్తుండంతో అధికారులు ఉద్యోగులపై ఒత్తిడి తీసుకొచ్చి ఆర్థిక నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడికి గురి చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే జనవరి నుంచి, ప్రతి ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆర్థిక ఉత్పత్తి మాసంగా త్రైమాసికంగా ఈ 3 నెలల కాలాన్ని అధిక ఉత్పత్తి సాధించేందుకు ఇటు అధికారులతో పాటు ఉత్పత్తి మన ఇటు కార్మికుల పైన ఎంతో ఒత్తిడి ఉంటుంది. యాజమాన్యం కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి రక్షణ చర్యలు పాటించాలంటూ ఇదివరకు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి క్రమంలోనే మాట్లాడు వాటి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించే దిశగా ఆర్థిక సంవత్సరం తొలి నుంచి కూడా చివరి వరకు కూడా ప్రణాళికబద్ధంగా ప్రణాళిక రూపొందించుకుంటూ గనుల వద్ద గనులకు నిర్దేశించినటువంటి వార్షిక లక్ష్యాన్ని సాధించాలంటూ యాజమాన్యం ఉన్నతాధికారులు సమావేశాల్లో స్థానిక ఏరియాలకు సంబంధించినటువంటి అధికారులకు ఎన్ని మార్లు సమావేశాల్లో సూచించినా కూడా వారు నిర్లక్ష్యం వహిస్తున్నారు. చివరి వరకు ఏదైతే జనవరి నుంచి మార్చి వరకు ఏదైతే లక్ష్యం ఉందో త్రైమాసిక మాసంలోనే ఉత్పత్తిని సాధించే దిశగా తీవ్ర ఒత్తిడికి ఒత్తిడి చేస్తున్నటువంటి క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే కార్మికులకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని సింగరేణి వ్యాప్తంగా బెల్లంపల్లి, శ్రీరాంపూర్తో పాటు ఇటు మందమరి ఏరియాలు కూడా ఉన్నాయి. మరి దీనికి సంబంధించినటువంటి ఏరియాల వద్ద గనుల వద్ద ఉపరితల గనులు కావచ్చు, ఇటు అండర్ గ్రౌండ్ గనులకు సంబంధించి కావచ్చు, కార్మికులు పనిచేసే చోట పని స్థలాల్లో వారు వాడాల్సినటువంటి పనిముట్లు ఇతరత్ర సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నాణ్యత లోపించినటువంటి నాణ్యత కురబడినటువంటి నాసిరకం వస్తువులను కార్మికులకు అందిస్తూ ఒత్తిడికి గురి చేసినటువంటి పరిస్థితి. మరి నాసిరకంగా ఉన్నాయంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారికి ఛార్జ్ మెమోలు ఇష్యూ చేసినటువంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో కూడా ఇటువంటి నాసిరకం వస్తువులు వాడడం వల్ల కొంతమంది కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. అది అలాగే మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. గత వారం రోజుల క్రితం కాస్పేట 2 గని వద్ద ఇటు మొదటి షిఫ్ట్ లో ఉన్నటువంటి కార్మికులు కర్రే రాజు అనేటువంటి కార్మికుడు సుమారు మరికొంతమంది ఒక 6 కార్మికులతో పాటు ఒక ఏరియా స్టోర్ కు వచ్చి దానికి సంబంధించిన గని వద్ద అవసరం ఉన్నటువంటి డబుల్ స్టాపర్స్ వాహనంలో లోడ్ చేస్తున్నాడుగా దాన్ని ఇనుప రేకులు ఏవైతే ఉన్నాయో సుమారు 1 టన్ను బరువు ఉన్నటువంటి ఇనుప రేకులకు సంబంధించినటువంటి ఇవి లోడ్ చేస్తున్నటువంటి క్రమంలోనే దాన్ని స్వింగ్ తెగి, అంటే తాడు అనేది నాసిరకమైనటువంటి తాడు ఉపయోగించడం వల్ల స్వింగ్ తెగి అతని కార్మికునిపై పడింది. నడుము భాగంలో పడడంతో తీవ్ర గాయాల పాలైనటువంటి సదర్ కార్మికుడు ఎవరైతే ఉన్నారో అతన్ని వెంటనే గమనించినటువంటి తోటి కార్మికులు హుటాహుటిన ఇటు రామకృష్ణపురి ఏరియా ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందినటువంటి పరిస్థితి కనిపించింది. మరి ఈ క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి స్థానిక తోటి కార్మికులతో పాటు అక్కడ ఉన్నటువంటి మరో కొంతమంది సమాచారం అందుకున్నటువంటి కార్మిక నాయకులు కూడా తీవ్ర ఆందోళన చేశారు. ధర్నా కూడా నిర్వహించినటువంటి క్రమంలోనే ఆ ఏరియాకు సంబంధించినటువంటి జిఎం దానికి ఘటనకు సంబంధించిన పూర్తి విషయాలు తెలుసుకుని దాన్ని నిర్లక్ష్యం వహించినటువంటి ఇద్దరు అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నిన్న గత 2 క్రితం కూడా శ్రీరాంపూర్ గని వద్ద కూడా అండర్ గ్రౌండ్ గనిలో విధులు నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ అనేటువంటి ఒక కార్మికుడు పుల్లింగ్ ఏదైతే టబ్బులు అండర్ గ్రౌండ్ నుంచి ఉపరితలానికి వచ్చేటువంటి క్రమానికి సంబంధించినటువంటి సపోర్ట్ తాడు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి రోలింగ్ రోప్ వద్ద విధులు నిర్వహిస్తున్నాడు. మరి విధులు నిర్వహించేటువంటి క్రమంలో అక్కడ సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం, రక్షణ చర్యలు చేపట్టాల్సినటువంటి అధికారులు సర్దార్దబడి ఇతరత్ర అధికారులు ఎవరైతే ఉన్నారో సేఫ్టీ అధికారులు కూడా సరైనటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం వలనే అతనికి సంబంధించిన రిపేరు చేస్తున్నటువంటి క్రమంలోనే పుల్లింగ్ వద్ద అతని కాళ్ళు ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కొని 2 నుజ్జులుజ్జు అయిపోయి రెండు పాదాలు కూడా తీసేసినటువంటి పరిస్థితి మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే బహిర్గతమైనటువంటి ఘటనలు కొన్ని అయితే బహిర్గతం కాకుండా అంతర్గతంగా గోప్యంగా ఉన్నటువంటి ఘటనలు కూడా ఇక్కడ సింగరేణి ఏరియా ప్రాంతంలో చెప్పుకోవచ్చు. ఇటు పక్కనే ఉన్నటువంటి పెద్దపల్లి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో రామగుండం డివిజన్ లో కూడా ప్రమాదం చోటు చేసుకుని మరణించినటువంటి ఘటనలు కొంతమంది కార్మికులు కూడా మనం ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే సింగరేణి వ్యాప్తంగా అధికారులు ఉత్పత్తిపైన ప్రధానంగా దృష్టి సారిస్తున్నారే తప్ప కార్మికుల సంక్షేమ దిశగా కార్మికులకు సంబంధించినటువంటి రక్షణ చర్యలు పాటించకపోవడం, వారి పాటించేటువంటి పనిముట్లు అందించాల్సినటువంటి సంబంధించినటువంటి విషయాల్లో కూడా నిర్లక్ష్యం వహించడం అనేది ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి కార్మికులతో పాటు కార్మిక సంఘాల నాయకులు కూడా ఎంతో ఆందోళన చేస్తున్నటువంటి ఈ క్రమంలోనే ఇటు కొంత అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే కొంత నామమాత్రంగా కొన్ని ఘటనలు నామమాత్రంగా విచారణ చేపట్టి
దాన్ని చూసి చూడనట్టుగా వ్యవస్థనటువంటి పరిస్థితి, మరి పరిస్థితి తీవ్రతరమైనటువంటి క్రమంలోనే వారిని సస్పెండ్ చేయడమో లేకపోతే ఇతరత్ర చార్జ్ మెమోలు దాఖలు ఇష్యూ చేయడం అలాంటి ఘటనలు కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి మాసం ఏదైతే త్రైమాసికం జనవరి నుంచి మార్చి వరకు ఏదైతే ఉందో, మరి ఈ మాసాల్లోనే అత్యధిక ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఇటు ఉన్నతాధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా ఇక్కడ వారిని పరామర్శించి కేవలం చేతులు దులుపుకుంటున్నారే తప్ప దానికి సంబంధించిన రక్షణ చర్యలు పాటించాల్సినటువంటి అధికారులపైన గట్టి చర్యలు తీసుకోవడం లేదంటూ ఇటు కార్మిక సంఘాల నాయకులు ఆందోళన చేస్తూ ఇటు ఖచ్చితంగా ఇటు దీనికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు పాటించాలని ఇటు అధికారులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ప్రధానంగా చూసుకుంటే కార్మిక అధికారుల నిర్లక్ష్యం అనేది కార్మిక కుటుంబాల్లో తీవ్ర నిరాశను ఆవేదనను ఆవేదన తమ కుటుంబ సభ్యుని కోల్పోయినటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కును కోల్పోయి వాళ్ళు నిరాశకు గురై దిక్కు చోతని పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితులు మనకు ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ రైట్ నరేష్, ప్రధానంగా ఎవరైతే కుటుంబ సభ్యులు కోల్పోయారో వారికి ఏమైనా నష్టపరిహారం ఇచ్చే దిశగా ఏమైనా అధికారులు లేకపోతే సింగరేణి ప్రకటించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా అధికారులు దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎందుకు ప్రమాదాలకు గల కారణాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉందా? ఇందుకు సంబంధించి తప్పకుండా, ఎందుకంటే ప్రమాదంలో మరణించినటువంటి కార్మికునికి ఏదైతే నియమ నిబంధనలు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం బెనిఫిట్స్ తో పాటు ఇతరత్ర ప్రమాదవశాత్తు మరణించినటువంటి కంటే సీలింగ్ కొంత ఇటు నష్టపరిహారం కూడా చెల్లించడం జరుగుతుంది. మరి ఈ క్రమంలోనే గనిలో ప్రమాదం జరిగితే మాత్రం సంబంధించినటువంటి సదరు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో బాధ్యత సంబంధించినటువంటి సభ్యుల్లో కుటుంబ సభ్యులు ఒకరి ఉద్యోగంతో పాటు నష్టపరిహారం కూడా చెల్లిస్తున్నారు. అలాగే ప్రధానంగా నష్టాన్ని నివారించేందుకు కూడా రక్షణ చర్యలు పాటించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. అయితే అధికారులు కూడా ఉన్నత స్థాయి అధికారులు కూడా మొన్న జరిగినటువంటి ఘటనలకు సంబంధించి జీఎంతో పాటు ఇటు ఉన్నతాధికారులు కూడా ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న జరిగినటువంటి ఇటీవల అండర్ గ్రౌండ్ లో జరిగినటువంటి ప్రాంతాన్ని కూడా హైదరాబాద్ నుంచి రక్షణ సంబంధించినటువంటి ఉన్నతాధికారి కూడా పరిశీలించి అక్కడ జరిగిన అటువంటి ఘటనకు సంబంధించినటువంటి పనితీరును కూడా అసలు ఏ విధంగా జరిగిందనే పూర్తి విషయాలు కూడా ఆరా తీయడం జరిగింది. మరి ఈ క్రమంలోనే దానికి సంబంధించి పూర్తి విషయాలు బహిర్గతం కూడా చేయడం లేదు, ఎందుకంటే అధికారుల తప్పిదం ఉంది అంటూ అక్కడ తేటతెల్లం అవుతుంది, స్పష్టంగా కనిపిస్తోంది. మరి అధికారుల స్థానికంగా ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ లో పనిచేసినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారి అధికారులకు సంబంధించినటువంటి వారిపై చర్యలు తీసుకునే దిశగా చర్యలు చేపడితే మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వేరే ఇతరత్ర గనులు ఎవరైతే ఉన్నారో వేరే గనుల్లో కూడా అధికారులు పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించి ఇటు సేఫ్టీ దిశగా ఇటు మనకు ఇక్కడ ఉత్పత్తి అనేది సాధించవచ్చు. కానీ రక్షణ పేరుకు మాత్రమే రక్షణ ప్రథమం అంటూ స్లోగన్లు చెప్తున్నారు తప్ప వాటి అమలులో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ అధికారులది చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.